Paul and the Vice Chairman of Human Rights. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ గంగవరం మండలం ఏటిపల్లి గ్రామానికి చెందిన ఆశా వర్కర్ చిన్నారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. వారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మృతదేహంతో ఆశా కార్యకర్తలు నిరసన చేశారు. మృతి చెందిన ఆశా కార్యకర్త చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశా కార్యకర్తలు ఎస్ మంగమ్మ, మార్తమ్మ, వెంకటలక్ష్మి, మండల ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షురాలిని, ఆశా వర్కర్ జిల్లా అధ్యక్షురాలిని, ఈ చిన్నారికి మేము 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది, స్టేట్ వైడ్ సమ్మె జరుగుతుంది. స్టేట్ వైడ్ సమ్మెలో ఐటీడీఏ ముట్టడి కార్యక్రమానికి రమ్మని అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది. కానీ ఈ మెడికల్ ఆఫీసర్, నాది గంగవరం మెడికల్ ఆఫీసరు, లెటర్ ఇవ్వడానికి వెళితే నేను అసలు సెలవు ఇవ్వను, మీకు డ్యూటీ చేయమని చెప్పింది. డ్యూటీ చేయమని చెప్పడంతో ఆ చిన్నారనే అమ్మాయి ఆ విలేజ్లో డ్యూటీ చేసి 2 గంటల వరకు డ్యూటీ చేసి, డ్యూటీ చేసిన తర్వాత ఆమెకి ఒంట్లో బాగలేక తలబాధగా ఉందని హాస్పిటల్కి అడ్డదిగులు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ అమ్మాయికి మేమేంటంటే స్టేట్ వైడ్గా ఆశా వర్కర్ల సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఆశా వర్కర్ చనిపోతే 10 లక్షలు